हाय फ्रेंड्स, हिंदी वर्णमाला अंटे हिंदी अल्फाबेट्स, स्वर अंटे वोवेल्स। चूडंडी, पढ़ो और अक्षर की आवाज पहचानो। रीड एंड आइडेंटिफिकेशन द साउंड ऑफ लेटर्स। चूडनमा, आ ये चूड, आ आ ई ई उ उ री అంటే అరు అంటాము. ఏ ఐ ఓ ఔ అం ఆహా. ఇంగ్లీష్లో నేర్చుకోండి. ఆ చూడండి, ఏ ఆ ప్రొనౌన్స్ చేయడం మీకు ఈజీ అవుతుంది. అంటే తెలుగు రాకుండా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి హిందీ లెటర్స్ నేర్చుకోవాలంటే మీరు ఈ విధంగా నేర్చుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. వవెల్స్, అ ఆ ఇ ఈ ఉ ఊ రు ఏ ఐ ఓ ఔ అం అహ. ఇప్పుడు వీటితో మనము వర్డ్స్ నేర్చుకుందాం. సింపుల్ వర్డ్స్ ఎలా రాయాలో చూడండి. ఆ ఈ విధంగా రాయాలి. అనార్ పోమ్గ్రానైట్. స్వర్ ఔర్ బుంకే శబ్ద అంటే బొబెల్స్ అండ్ వర్డ్స్ ఫార్మ్డ్ విత్ దెమ్. అనార్ అంటే పోమ్గ్రానైట్. అదరక్ జింజర్. అమరుద్ గోవా. సింపుల్ వర్డ్స్ అమర్ అమన్ అటల్ అచికన్. ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసే చేయాలి. అలాగే చూడండి, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఆతో మనం ఏం నేర్చుకుంటాం చూద్దాం. ఆ ఆమ్ మ్యాంగో. ఆగ్ ఫైర్. ఆట్ ఎయిట్. చూడండి, ఆ ఈ ఆ ఊ ఐడెంటిఫికేషన్ చేయండి. లెటర్స్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలండి. ఇలాగే సింపుల్ వర్డ్స్ ఆజ్ ఆట్ ఆమ్ ఆన్ ఆమ్దన్ ఆయతన్. అంటే మనం అక్షరాలని పక్క పక్కన రాస్తే మనం ఏ విధంగా వర్డ్స్ నేర్చుకోవాలి, ఏ విధంగా వాటిని ప్రొనౌన్స్ చేయాలి అని ఇంగ్లీష్ సహాయంతో నేర్చుకోండి. అలాగే ఈతో కొన్ని నేర్చుకుందాం చూడండి. ఈ ఇమలి. ఇమలి అంటే టామరిండ్. ఈ విధంగా రాయాలి. ఇమలి ఇమరతి ఏ స్వీట్. ఇతర్ మీన్స్ సెంట్. చూడండి, ఈ ఈ ఆ ఆ ఐడెంటిఫికేషన్ చేయండి ఈ లెటర్స్. ఇధర్ ఇనామ్ ఇమామ్ ఇన్కార్. ఈ వర్డ్స్లో ఈ ఈ ఆ ఆ అనే అక్షరాలు ఎప్పుడైతే వస్తాయో వాటిని రౌండ్ అప్ చేసుకొని తెలుస్తుంది. అలాగే చూడండి, నెక్స్ట్ ఈ పేజ్కి వెళ్దాం. ఈక్ షుగర్ కేన్. ఈంట్ అంటే బ్రిక్. ఈటి స్పియర్. అభ్యాస రీడింగ్ చూడండి. ఈద్ ఈట్ ఈమాన్ ఈసాయి ఈశాన్. ఈ ఈ చూడండి, ఈ ఈ ఎక్కడ వచ్చింది కదా. ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ చూడండి, ఈ ఈ ఇక్కడ రాయాలి. ప్రతి లెటర్తోనూ మనం అక్షరాలు నేర్చుకోవచ్చు అన్నమాట. ప్రతి లెటరు ఇంగ్లీష్తోనూ హిందీలో మనం నేర్చుకోవచ్చు. చూడండి, ఈ వర్డ్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ మలీ చూడండి, ఈ మలీ ఈ ఇది ఈ. అలాగే మా. అలాగే నా చూడండి, నార్ ఈ నార్ ఖ. చూడండి, ఇప్పుడు ఇందులో మనం ఈ రాస్తే ఈ ఈ రాసాము. మా రాసి లీ రాస్తే ఈ మలీ అయింది. ఈ ఆ రాసి ఈ మా రాస్తే ఆమైంది. అలాగే ఈ ఆ రాసి ఈ నా రాసి రా రాస్తే అనార్. అలాగే ఈ రాసి
ఇక్ కాబట్టి ఈక్ ఈ విధంగా మనం చూసుకోవాలి అలాగే నెక్స్ట్ చూడండి ఈ అక్షరాలు గుర్తుపెట్టండి ఈ వాలే గోలోమే రంగ్ బరో చూడండి ఈ అక్షరానికి కలర్ వేయండి ఈ చూడండి ఈ ఎక్కడ ఉంది మీరు రంగు వేయాలన్నమాట ఈ అలాగే ఈ అలాగే ఈ అలాగే ఈ అలాగే ఈ అలాగే ఐడెంటిఫికేషన్ చేయాలన్నమాట ఆ విధంగా ఈని ఐడెంటిఫికేషన్ చేయండి ఈతో వచ్చే లెటర్స్ అలాగే చూడండి ఊతో ఉల్లు ఆవులు ఈ ఊర స్పైన్ గీత పెడితే చూడండి త్రీ లెటర్స్ పైన గీత పెడితే ఊ అయింది ఉల్లు ఆవులు ఉపహార్ మీన్స్ గిఫ్ట్ ఉంగలి ఫింగర్ చూడండి ఆ ఊ ఈ ఆ లెటర్స్ ఐడెంటిఫికేషన్ చేయండి ఊ రాస్తే ఊ అవుతుంది అలాగే చూడండి ఉదయ్ ఉపజ్ ఉపమా ఉపచార్ ఉపహార్ చూసారా జాగ్రత్తగా ఐడెంటిఫికేషన్ చేయండి ఈ ఊని ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అలాగే ఊతో చూడండి ఊతోటి ఊకి ఇలా గీత పెడితే ఊయింది త్రీ ఇలా రాసి ఇలా అంటే పైన గీత పెడితే సరిపోతుంది ఊను ఊంటు క్యామెల్ ఊదు వాటర్ అక్షర ఐడెంటిఫికేషన్ చేయండి ఊధం ఊపర్ ఊసర్ ఊబన ఊషన్ లెటర్ ప్రాక్టీస్ ఈ విధంగా మనం చేయాలి అలాగే చూడండి ఊరాయాలంటే చూడండి ఊరాయాలంటే ఏం చేయాలమ్మా ఊ లెటర్ ఐడెంటిఫికేషన్ చేయాలి యు అయితే ఊ ఇంగ్లీష్లో నెక్స్ట్ రూకి వెళ్దాం రూ ఇలా రాయాలి రిషి సేజ్ రుషభ్ ఆక్స్ రుక్ష్ బేర్ రుణ్ రుచ రిష్టి రుత్ రుజ్ మనం ఫస్ట్ లెటర్ని ఏ విధంగా రాయాలని చూసుకోండి నెక్స్ట్ మనం ఏకి వెళ్దాం ఏఈ చూడండి అక్షర సీకరణ ఏఈ లెవెల్న రాసి ఇలా పెడితే ఏ అయిపోతుంది ఏక్ తార మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏక్ వన్న ఏడి అంటే హీల్ అలాగే ఏలా ఏక్ తార ఎలాన్ ఏ తావర్ ఎహసాన్ చూడండి ఊ ఏ ఆ ఏఈ అయితే ఏ అవుతుంది ఏఈ అయితే ఏ ఇప్పుడు చూడండి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఐ మీద చూడండి ఐనక్ ఏఐ అయితే ఐ ఐనక్ స్పెక్టికల్స్ అయ్యా ఓల్డ్ మ్యాన్ ఐరావత్ ఎలిఫెంట్ చూడండి ఈ పేజ్లో ఉన్నవి ఆ ఐ ఈ ఊ ఏఐ అయితే ఐ అని చెప్పుకున్నాము చూడండి ఐన్ ఐబ్ ఐష్ ఐఆర్ ఐక్ చూడండి ఓకి వెళ్దాం ఓ ఓ అంటే ఓ అనే ఇంగ్లీష్లో ఓ ఒకలి మార్టర్ ఓష్ అంటే జ్యో బిందువు ఓడని ఏవియల్ చూడండి ఓ లెటర్ ఇలా రాయాలి ఆ ఓ ఏ ఈ ఓర్ ఓక్ ఓట్ ఓలా ఓటని చూడండి ఈ విధంగా మనం అభ్యాస ప్రాక్టీస్ ఓని విధంగా మనం చేసుకోవాలి ఇలా అట్లా ఊరాయాలి ఎక్కడైనా అవుకి వెళ్దాం అవు ఓయు అయితే అవు ఔరత్ లేడీ ఔషధ్ మెడిసిన్ ఔజార్ టూల్స్
ओ ए औ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఓయు ఔర్ ఔంటీ ఔసత్ ఔటన్ ఔసాన్ అవును. మనం ఈ విధంగా మనం రాయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డే మనము కాన్సనెంట్స్ కూడా చెప్పుకుందాం. చూడండి, ఈ విధంగా ఐడెంటిఫికేషన్ చేయండి. ఆ ఈ ఊ ఏఐ ఓ ఔ అం ఆహా, ఈ విధంగా మనం చెప్పుకోవాలి. వెల్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ మనం కాన్సనెంట్స్ చెప్పుకుందాము. చిన్న రైమ్ చెప్పుకుందాం, చూడండి. చిడియారాణి చిడియారాణి నువ్వు పీడం కీ రాణి, సుబహ సవేరే ఉఠ జాతీ హో, జానే క్యా క్యా గాతీ హో, శామ్ సే పహలే ఆతీ హో, బచ్చోం కే దానా లాతీ హో. నెక్స్ట్ రేపు వీడియోలో మనం ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ వర్డ్స్ మనం చెప్పుకుందాము. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.